హలో వెల్ 2020 సంవత్సరం అసలు ఎలాగంటే అలాగే గడిచిపోయింది. ఎలా గడిచిపోయిందో అసలు తెలియనే తెలియలేదు. ఒకవేళ ఇక్కడ మనం కనుక 2020 గురించి మాట్లాడితే అది ఫేస్ మాస్క్ కానీ, హ్యాండ్ శానిటైజర్ కానీ, గ్రీన్ టీ కానీ, లేదంటే యోగా కానీ, ఏడాదంతా ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు. కానీ ఈ ఒక్క ఏడాదిలో మనం అందరం ఒక్క విషయం నేర్చుకున్నాం, అదే మన ఆరోగ్యం. అది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని. అందుకే హెల్త్ గురించి మనం అనేక చర్యలు తీసుకున్నాం. కానీ ఇదే ఆరోగ్యం విషయంలో మనం ఒక విషయాన్ని ఇగ్నోర్ చేసుండొచ్చు. ఇంతకీ అదేమిటి? రండి మరి తెలుసుకుందాం. కమ్ ఈ ఏడాది 2020లో మీరు మీ హెల్త్ కోసం ఏమేం చేస్తున్నారు? ఆహారం పట్ల శ్రద్ధ పెట్టాం, స్వయంగా వండడం నేర్చుకున్నాం, ఐ క్విట్ స్మోకింగ్, ఎక్సర్సైజ్ చేశాను, యోగా చేశాను, కషాయం తాగాను, కరోనా బారిన పడకుండా డైటింగ్ మీద ఫోకస్ చేశా, నేను లాక్ డౌన్ లో మెడిటేషన్ నేర్చుకున్నా, మా కుటుంబంతో విలువైన సమయం గడిపాం, ఎక్సర్సైజ్, మేము ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టాం. ఇంకా 2020 సంవత్సరంలో మీ హెల్త్ రిలేటెడ్ హ్యాబిట్ ఇంకా ఏముంది? మీ అలవాటును మీరు మార్చేసింది? నాలో చెడ్డ అలవాటు ఉండేది, అదేంటంటే ఎక్కువసేపు నిద్రపోవడం. అది నేను మార్నింగ్ త్వరగా లేచి రన్నింగ్ అండ్ ఆల్ చేయడం మొదలు పెట్టాను. ఆయిలీ ఫుడ్ తినడం మానేశాను. హౌ ఐ యూస్ టు లవ్ హోమ్ ఫుడ్, మై కిడ్స్ లవ్ హోమ్ ఫుడ్. యాక్చువల్లీ నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం, అయితే అది కొంతకాలం క్రితం ఉండేది కాదు. మీ ఉద్దేశంలో చాలా వరకు ప్రజలు నిర్లక్ష్యం చేసే ఆరోగ్యపరమైన విషయం ఏమనుకుంటున్నారు, లేదంటే వారికి తెలియంది? ఐ థింక్ ఎక్కువసేపు మెలకు ఉంటాం, ఇంకా దాని మూలంగా మన మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఐ థింక్ అదేంటంటే దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం, కానీ తప్పక ఎఫెక్ట్ చూపుతుంది. ఐ వుడ్ సే ప్లాంటేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఇస్ యు నో హెడేక్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విచ్ వి ఆల్ గాట్ ఇన్ ద పాండమిక్. ఫిట్నెస్ ఇస్ ద మంత్ర ఆఫ్ ఎవ్రీథింగ్. ఫిట్నెస్ ని ప్రజలు పట్టించుకోరు. ఇంటిని శుభ్రపరచడం, ఇల్లు క్లీన్ గా లేదు, లేదంటే జర్మ్స్ రిలేటెడ్. యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది జనం ఎక్సర్సైజ్ చేయరని, జనం నిద్రపోరు, దాదాపు రాత్రంతా గేమింగ్, తిరుగుతూ ఉండడం. అయితే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఉద్దేశం ప్రకారం అంటే ప్రజలు నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టరు. నేను మీ నుంచి మరొక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్లీ తమ తమ ఇళ్లలో ఏదైనా కొత్త షాపింగ్ చేశారా? ఎలాంటిదంటే హెల్త్ కి సంబంధించినవి, మేబీ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్. ఇప్పుడే జస్ట్ స్టార్టెడ్ గార్డెనింగ్. వావ్, ఇంటిలో ఐ జస్ట్ స్టార్టెడ్ ఇట్. ప్లాంట్స్ అయితే నాటాము, దాంతో పాటుగా నేను ఒక జిమ్ సెటప్ చేశాను, చిన్నదే. అలా అనిపించకపోవచ్చు, ఐ లవ్ గ్రీన్ ప్లాంట్స్, ఓకే, ఐ లవ్ గార్డెనింగ్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించడం మొదలు పెట్టాను. సో మరైతే చాలా మీ హెల్త్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే నేను మరొక విషయం మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు మీ హెల్త్ కోసం మీ మ్యాట్రెస్ మార్చాలనుకున్నారా? మ్యాట్రెస్ 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 ఎందుకు? మీరు మర్చిపోయి ఉంటారు, మీ ఎన్నో ఏళ్ల పాత మ్యాట్రెస్ కూడా జర్మ్స్ తో నిండున్నది. అది మిమ్మల్ని ఎంతో అన్హెల్దీగా చేయొచ్చు. ఒకవేళ మంచి హెల్త్ కావాలంటే మంచి నిద్ర కావాలి. అలాగే హెల్దీ స్లీప్ కోసం అవసరం ఈ స్లీప్ వెల్ మ్యాట్రెస్ విత్ నీమ్ ఫ్రెష్ టెక్నాలజీ. ఇది మీ మ్యాట్రెస్ ని జర్మ్ ఫ్రీగా ఉంచుతుంది. అలాగే పూర్తి ఫ్యామిలీకి అందిస్తుంది హ్యాపీ, సేఫ్ మరియు హైజీనిక్ స్లీప్. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇక ఎప్పుడు కూడా మీరు మ్యాట్రెస్ తీసుకున్నా అదేమై ఉంటుంది? స్లీప్ వెల్ వారి నీమ్ ఫ్రెష్ టెక్నాలజీది. స్లీప్ వెల్ మ్యాట్రెస్ విత్ నీమ్ ఫ్రెష్ టెక్నాలజీ డెఫినెట్లీ తీసుకుంటాను. స్లీప్ వెల్ మ్యాట్రెస్ విత్ నీమ్ ఫ్రెష్ టెక్నాలజీ. స్లీప్ వెల్ మ్యాట్రెస్ విత్ నీమ్ ఫ్రెష్ టెక్నాలజీ. స్లీప్ వెల్ మ్యాట్రెస్ విత్ నీమ్ ఫ్రెష్ టెక్నాలజీ. సో ఈ ఏడాది మేక్ అ చేంజ్ అండ్ స్లీప్ వెల్ మ్యాట్రెస్ విత్ న్యూ నీమ్ ఫ్రెష్ టెక్నాలజీతో హ్యావ్ అ హ్యాపీ, హెల్దీ అండ్ సేఫ్ 2021.